హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో మొయ్య చేపల పులుసును చేసి చూపిస్తున్నానండి ఈ చేపల పులుసు కోసం నేను ఇక్కడ అర కేజీ మొయ్య చేపలను తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి చివరిగా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసిన రెండు ఉల్లిపాయలను తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత చెక్క మూడు లవంగాలను వేసుకోండి అలాగే చిలకరావాలను కూడా వేసుకొని వేయించుకొని కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి చూడండి ఉల్లిపాయ ముద్దు ఈ విధంగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత రెండు టమోటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి టమోటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి చూడండి టమోటా ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని ఇలా చిక్కటి చింతపండు గుజ్జులా చేసుకుని ఇందులో వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని తరువాత కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి కారం మీ స్పైసీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి చేపల పులుసులో ఎప్పుడైనా కానీ పులుపు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఈ పులుసును ఒకటి రెండు నిమిషాలు మరగనివ్వండి చూడండి పులుసు ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప మొక్కలను వేసుకోండి వీటిని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి చేప మొక్కలను ఉడికించండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోండి గరిటె మాత్రం అస్సలు పెట్టద్దండి గిరటి పెడితే చేప మొక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించండి చూడండి మనకి చేపముక్క ఉడికి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పొడి చేసిన పొడిని ఇందులో వేసుకోండి ఈ పొడిని ఒక స్పూన్ వేసుకొని కలుపుకోండి ఈ పొడి వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒకటి రెండు నిమిషాలు కుక్ చేయండి చివరిగా ఇందులోకి కొత్తిమీరని వేసుకోండి అంతేనండి మనకి మొయ్య చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching.